ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? నేను అయితే చాలా బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి ఇప్పుడు మనకు వింటర్ సీజన్ అనేది వచ్చేసింది కదండి, ఐ మీన్ శీతాకాలం వచ్చేసింది కదా. ఈ శీతాకాలంలో మన స్కిన్ అనేది ఎక్కువగా పొడిబారిపోయి ఉంటుంది, స్కిన్ అనేది డ్రైగా ఉంటుంది, అలాగే స్కిన్ మీద క్రాచెస్ వచ్చేస్తుంటాయి. స్కిన్ మీద మన నెయిల్ అనేది కొంచెం తగిలినా కూడా గీరలు పడిపోతూ ఉంటాయి. సో ఈ వీటన్నిటికీ కూడా నేను ఒక సూపర్ రెమెడీ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. సూపర్ మిరాకిల్ రెమెడీ అండి. ఈ రెమెడీని మనం యూజ్ చేసినట్లయితే మన స్కిన్ అనేది షైనీగా చాలా స్మూత్గా మృదుగా ఉంటుందండి. సో ఈ కాలంలో, ఈ వింటర్ సీజన్లో ప్రతి ఒక్కరి స్కిన్ కూడా పొడిపారిపోయి డ్రైగా చూడడానికి కూడా నచ్చుకుంటూ ఉంటుందండి. సో ఇప్పుడు మనం ఆ రెమెడీ ఏంటి, ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది అయితే చూద్దాము. దానికంటే ముందుగా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను ఇప్పుడు వీడియోస్ పెట్టినా ఫస్ట్గా మీ దాకా వస్తుంది, ఫస్ట్గా మీరే చూసేయచ్చు. ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చున్నాను, అది మా హస్బెండ్ ఛానల్ అండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రెమెడీ ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఒక అరటిపండు అయితే తీసుకుంటున్నానండి. నా దగ్గర చిన్న ఫ్రూట్ ఉంటే చిన్నది తీసుకున్నాను, మీరు కంపల్సరీగా పెద్ద ఫ్రూట్ అయితే తీసుకోవాలండి. ఎందుకంటే మనకు ఫ్రూట్ కన్నా కూడా తొక్క అనేది మన స్కిన్కి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. ఈ తొక్క మేము చూసారా, గుజ్జు అనేది చాలా షైనీగా కనిపిస్తుంది. ఈ గుజ్జు అనేది మన స్కిన్కి అప్లై చేసామంటే మన స్కిన్ అనేది చాలా షైనీగా కనిపిస్తుందండి. సో ఇప్పుడు నేను ఈ గుజ్జునంతా కూడా తీసుకుంటున్నాను. మీరు పెద్ద ఫ్రూట్ తీసుకుంటే మీకు ఎక్కువ గుజ్జు కూడా వస్తుందండి. సో నాకు కొంచెం వచ్చేసరికి నేను ఫ్రూట్ను కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా తీసుకున్న తర్వాత మనం ఫ్రూట్ను కూడా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలండి. ఈ అరటిపండు అనేది మన స్కిన్ మీద యుద్ధమే చేస్తుందండి. మన స్కిన్ అనేది ఎంత డార్క్గా ఉన్నా, పిగ్మెంటేషన్ ఉన్నా, అలాగే ఎంత పొడిబారిపోయి ఉన్నా, డ్రైగా ఉన్నా, వీటన్నిటికీ కూడా ఒకే ఒక సొల్యూషన్గా ఈ అరటిపండు అనేది చాలా బాగా మిరాకిల్గా వర్క్ అవుతుందండి. దీన్ని ఇప్పుడు ఈ అరటిపండు అంతా కూడా మనము మెత్తని పేస్ట్లాగా అయితే చేసుకోవాలండి. ఇలా మెత్తని పేస్ట్లాగా చేసుకుంటే మనకు సూపర్గా వర్క్ అవుతుందండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటో చూద్దాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తేనే, మీకు ఎండ్ వరకు చూస్తేనే ఈ రెమెడీని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది అయితే తెలుస్తుందండి. ఇప్పుడు నేను ఒక టమోటాని అయితే తీసుకున్నాను, బాగా పండిన టమోటాని. ఇందులో వచ్చే జ్యూస్నంతా కూడా ఇందులోకి స్ప్రెడ్ చేసుకున్నానండి. ఇలా ఈ జ్యూస్నంతా తీసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. టమోటా అనేది మన స్కిన్ని పొడిబారకుండా ఉంచడానికి, స్కిన్ని డ్రైగా లేకుండా చేయడానికి చాలా బాగా చేస్తుందండి, స్కిన్ని స్మూత్గా ఉంచుతుంది. వీటన్నిటికి కూడా సూపర్ రెమెడీ అండి టమోటా అనేది. ఇప్పుడు ఈ రెండు ఇంగ్రీడియంట్స్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీక్లీ 2 టైమ్స్ మన బాడీ మొత్తం కూడా అప్లై చేసుకోవాలండి. ఇలా నీట్గా అప్లై చేసుకుని ఒక 20 మినిట్స్ తర్వాత చల్లని వాటర్తో మనం క్లీన్ చేసుకున్నట్లయితే మన స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా, చాలా మృదువుగా, అలాగే మనకు అరటిపండు ఎంత షైనీగా ఉంటుందో మన స్కిన్ కూడా అంత షైనీగా అయితే ఉంటుందండి. ఈ వింటర్ సీజన్లో మనకు ఈ రెమెడీ అనేది మన స్కిన్ మీద యుద్ధమే చేస్తుందండి. ఇలా బాగా నీట్గా మన బాడీ మొత్తం కూడా వీక్లీ 2 టైమ్స్ ఇలా నీట్గా అప్లై చేసామంటే మన స్కిన్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా నీట్గా అప్లై చేసుకొని ఒక 20 మినిట్స్ పాటు మనం డ్రై చేసుకొని నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలండి. ఇలా వీక్లీ 2 టైమ్స్ చేసినట్లయితే ఈ వింటర్ సీజన్లో మీ స్కిన్ అనేది చాలా బాగుంటుందండి. ఈ సీజన్లో ప్రతి ఒక్కరి స్కిన్ కూడా డ్రై అయిపోయి పొడిబారిపోయి బాగా ఉండదండి. సో ఫ్రెండ్స్ ఈ టిప్ని అయితే తప్పకుండా ఫాలో అయ్యండి, మీ స్కిన్ అనేది చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.